Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Party Kramasikshana Yavaru Ullanginchina Adi Entati Peddavaraina Kuda Cheryalu Tappavu Annatuvanti Vishayanni Gamaninchali. Raghuramakrishnam Raju Gariki Show Cause Notice Ivvadam Jarigindi. Ayana ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రెస్ స్టేట్మెంట్స్ లేకుంటే ప్రెస్లో మాట్లాడినవి బయట మాట్లాడినవి వీటన్నిటి గురించి షో కాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. రఘురామకృష్ణం రాజు గారికి మిగతా ఎంపీలకు అందరికన్నా కూడా ఎక్కువ గౌరవం ఇవ్వడం జరిగింది. ఆయన మా గౌరవ పార్టీ ఎంపీ. ఆ ఎంపీ పదవి గాని ఆయనకి స్టాండ్ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవి గాని ఆయన మా పార్టీ అధ్యక్షుల వారి వల్ల మా పార్టీ గుర్తు మీద గెలిచిన దాని వల్ల ఆయనకు వచ్చిందన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. లోక్సభలో ఉన్నటువంటి సంఖ్యాబలం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి లెటర్ వల్ల ఆయనకి ఆ యొక్క చైర్మన్ పదవి అన్నటువంటిది లభించింది. పార్టీ కట్టుబాటుకి అందరూ కూడా కట్టుబడి ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి. ఆయన వీటికి భంగం కలిగిస్తున్నారు కాబట్టే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీకు నోటీస్ కూడా పంపించడం జరిగింది. రీజనబుల్ టైంలో ఆయన ఒక వారం 10 రోజుల్లో రిప్లై ఇస్తారు, సమాధానం ఇస్తారని ఆశిస్తా ఉన్నా. అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరైనా పెడితే చట్ట ప్రకారం పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా అది ఏ పార్టీకి చెందిన వారైనా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఈ విషయంలో ఎవరో ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినవారు ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు అన్నటువంటి విషయం మీరు హైలైట్ చేసినప్పటికీ కూడా అతను చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. చట్ట ప్రకారమే అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అసభ్యకరంగా మహిళల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల పెడుతున్నటువంటి పోస్టుల గురించి ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారనని వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు భార్య అందరూ కూడా ఉంటారన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరిపైనైనా కూడా ఏ మహిళపైనైనా కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులపైన తన అక్క చెల్లెళ్ళైతే ముందైతే ఆ పోస్టులు పెడితే తను ఎలా బాధపడతాడో అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్జెక్షనబుల్ మ్యాటర్ లేకుండా ఏదైనా లాజికల్ విమర్శలు ఏదైనా ఉంటే అటువంటి చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. పర్సనల్ క్రిటిసిజం అన్నటువంటిది అసభ్యకరమైనటువంటి పోస్టులు అన్నటువంటిది డెఫినెట్గా చట్ట విరుద్ధమే. అది ఎంతటి వ్యక్తి అయినా కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇంకా చాలామంది దీంట్లో ఉన్నారు. ఈ వెనుక వారి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. నువ్వేమైనా కనిపెట్టావా ఎవరు క్రియేట్ చేశారని అనేది మీరు అడిగే ప్రశ్నలో నాకు అర్థం కావట్లేదు, అందుకే నేను అడుగుతున్నా. పోస్టులు క్రియేట్ చేసిన వాళ్ళు కాకుండా ఫార్వర్డ్ చేసిన వాళ్ళు మీద చర్యలు తీసుకోబడుతున్నాయి అన్న క్వశ్చన్ నువ్వు అడిగితే ఆ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళు కాదు పలాని వాళ్ళని మీకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతున్నారా? క్వశ్చన్ అడిగేటప్పుడు
మీరు ఒక్కసారి మరొక్కసారి రెండు మూడు సార్లు ఆలోచించుకొని ప్రశ్న అడగాలి. ఎవరు ఎవరు క్రియేట్ చేశారు కొని చెప్పండి. మీరు వీళ్ళు కాదు పలాని వాళ్ళు క్రియేట్ చేశారని మీరేనా చెప్పగలరా? ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఒక విలేకరిగా మీకు కొంత సమాచారం ఉండొచ్చు కానీ మీరు ప్రశ్నేసే ముందు మరొకసారి ఆలోచించుకోండి. ఇది ఇన్వెస్టిగేషన్లో ఉన్న వ్యవహారం. మీరు ఒక లాజికల్ కన్క్లూషన్కి మీరు రాలేరు. ఈరోజు పోలీసు వారు మాత్రమే రాగలరు. నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. గతంలో ఆయన చేసినటువంటి పనులు ఆ రాజ్యాంగ పదవిలో ఆయన ఉండడానికి అనర్హుడు అనేటటువంటి విషయం అనర్హుడు అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నాను. మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు చేయించాలి. చంద్రబాబుకి నిమ్మగడ్డ రమేష్ కావాలి. ప్రజాస్వామ్యం మాత్రం కాదు, ఎన్నికల కమిషనర్ని తోలుబొమ్మలాగా పెట్టుకుని రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేసేదానికే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి సుజనా చౌదరి సహకరిస్తున్నాడు, కామినేని శ్రీనివాస్ సహకరిస్తున్నారు. వీరందరూ చేరి కుట్రపూరితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేయాల్సినటువంటి పనులు ఇవి కాదు. లెటర్ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేయడం అన్నటువంటిది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి తగినటువంటిది కాదు. తను చేసేటటువంటి అతను నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి అన్ని వ్యవహారాలు కూడా రాజ్యాంగ వ్యతిరేకమే, కాబట్టి అతను ఈ పదవికి అర్హుడు కాడు అని నేను భావిస్తా ఉన్నా. నేను డీజీపీ గారికి ఆల్రెడీ ఉత్తరం రాయడం జరిగింది. ఆయన చేసినటువంటి ఫోర్జరీ కానీ ఆయన చెప్పుకుంటున్నటువంటి రాసినట్టు చెప్పుకుంటున్నటువంటి లెటర్ ఆయన రాయలేదు. అది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాయడం జరిగింది, ఒక తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయడం జరిగింది. అది ఈయన కూడా సంతకం పెట్టలేదు, కానీ ఈయన మాత్రం సంతకం పెట్టినట్టు తదుపరి ఆయనే అంగీకరించాడు. ఈ చర్యలన్నీ కూడా ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పనులు కాదు, అందుకే ఆయన అనర్హుడు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. అదే ఆయన్నే సుజనా చౌదరిని అడగాల. ఆ భేటీ ఆయనేమంటున్నాడు, వ్యాపార లావాదేవీలను గురించి చర్చించుకున్నాం అని అంటున్నాడు. నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఐఏఎస్. ఆయనకి సుజనా చౌదరికి ఏమి వ్యాపార లావాదేవీలు ఉన్నాయో నాకైతే తెలియదు, నాకైతే అర్థం కావట్లేదు. అదే నేను అడిగింది. ఫ్యామిలీ పరిచయం ఆయన చెప్పింది, సుజనా చౌదరి చెప్పింది, మేము వ్యాపార లావాదేవీలను గురించి చర్చించుకున్నాం అని చెప్పాడు. అది పేపర్లో వచ్చింది. వ్యాపార లావాదేవీలు నిమ్మగడ్డ రమేష్కి సుజనా చౌదరికి ఏముంటాయండి? అది ఆయనే క్లారిఫై చేయాలి.